ఇవ్వడంలో ఉన్న ఆనందం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను మార్చాలంటే బాహుబలి కావాలని ఎవరు చెప్తే బాహుబలి కాదమ్మా, మన రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలను మార్చాలంటే భగవంతుడు రావాలి, ఆ భగవంతుడే పవన్ కళ్యాణ్. భగవంతుడు ఎప్పుడు ఒక మనిషిని పంపిస్తాడు ఆ మనిషితోనే మంచి పని చేపిస్తాడు. అలాగా ఈరోజున్న మన దేశ రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలని భగవంతుడు పంపించిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్. మంచివాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మంచివాళ్ళు. మా ఓటు పవన్ కళ్యాణ్. ప్రతి మారుమూరు నేను చెప్పిన మాట ఇది గుర్తుపెట్టుకోండి, జనసేన చాప కింద నీరులాగా. ఒకరేమో మా దగ్గర అధికారం ఉంది, ఈ అధికారంతో మేమేమైనా చేయగలం, తిరిగి అధికారం లేక రాగలం అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు చెప్తున్నాను, అలాగే ధనబలంతో మా పక్క ధనముంది, మేము ఎంతైనా సరే రేపు 2019 రాబోయే ఎన్నికల్లో మేము ధనబలంతో అధికారం లేకి రాబోతున్నామని ఇంకొక పార్టీ ఉంది. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి అధికార బలం లేకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ధనబలం లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? జనబలం. జనబలం రేపు రాబో ఎన్నికల్లో, ఎన్నికలనే సమరంలో గెలవాలంటే ధనం, ధనం అధికారం కాదు, జనం కావాలి. ఈరోజు ఆ జనం ఎవరి పక్కన్నారు? పవన్ కళ్యాణ్ గారి పక్కన్నారు.